జర్నలిస్టుల తో కూడా అప్పటిలో హీరోలందరూ బాగా సాన్నిహిత్యం ఉండేవాడు అంట కదా జర్నలిస్టుల అందరితో కూడా హీరో అంతా బాగుండేవాడు ఎవరితో ఆయన చాలా మంచి మృదు స్వభావి ఎవరిని ఊరంటారా ఆయన మాట ఉండదు ఎప్పుడు రాలేదు ఊరారే అని పిలవడం ఎప్పుడు నాకు తెలుసు ఆయనకి ఫలానా హీరో అంటే అభిమానం అట్లాంటివి ఉండేదండి హీరో అతని అభిమాన హీరో ఎవరో నేను అడగలేదు అడగలేదు అడిగితే చెప్పేవాడేమో మీరు అనుకున్నారా ఆయన ఎన్టీఆర్ ఏమన్నారు కృష్ణా స్వామిబాబు ఈ తర్వాత ఐదో ప్లేస్లో కృష్ణారావు గారు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆయన ఉండే తపనను చూసిన తర్వాత ఏ రోజునే తన ఇలా నిలబడతాడు అనే నమ్మకం ఉండేది ఓకే సినిమా తప్ప వేరే ఆలోచనలు ఆలోచనస్ లేవు జడిపిడికి మళ్ళీ హీరో కావాలా కాకపోతే మేము హీరోయిన్ చేసి ఉంటే మేము సంతోషపడేవాళ్ళము హీరోయిన్ అయి ఉండేవాడు కాదు ఆయన వెళ్ళవడానికి కొంత పరోక్షంగా మీరు కారణం అయ్యారనుకోవాలి అంతే కదా గ్యాప్ వచ్చింది ఆయన కూడా బాధపడ్డాడు మా సినిమా అది కాకపోవటం మేము అనుకున్నది కాకపోవటం అనేది రెండు సినిమాలు మిస్ అయిపోయింది తనకి యాక్టింగ్ లో అంత అనుభవం లేదు కదండి అంతకుముందు రంగస్థలంలో చేసిన అనుభవం కూడా లేదు కదా పెద్ద గత జీవితంలో ఆయన డ్రామాల్లో చేసినట్టు నాకేమంత గుర్తు లేదు బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ లేని ఎవరు ఫీల్ రారు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ నేర్చుకుని ఎక్కడ నేర్చుకున్నారు ఇక్కడ ట్రైనింగ్ అయినట్టు నాకు ఎక్కడ గుర్తు లేదు ఓకే ఏదైనా అప్పుడు నవంతుల డ్రామాల్లో అప్పుడు స్కూల్ అప్పుడు కాలేజీలో వేసాడని నాకు తెలియదు కానీ బట్ అది లేని ఎవరు సినిమాకి రాలేదు ఇంట్రెస్ట్ లేదు మరి సొంత సినిమాలో గోపీకృష్ణ సంస్థను స్థాపించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది దానికి సినిమా ఎందుకంటే ఇప్పుడు తన హీరోగా ఉన్నాడు తమ్ముడు ఖాళీగా ఉన్నాడు తమ్ముడు హీరోయిన్ చేయలేదు అతనికి యాక్టింగ్ ఇష్టం ఉందో తెలియదు తమ్ముడు కోసం పొడ్డు వచ్చారనే కోరిక అతను పుట్టింది కేవలం తమ్ముడు కోసమే ఆ గోపీకృష్ణ సంస్థను స్థాపించారు తమ్ముడు లేకపోతే అతను హీరోగా ఉండి సినిమాను తీసేవాడు కాదని నేను అనుకుంటాను మరి మీకు ప్రభాస్తో పరిచయం ఉందండి ప్రభాస్తో ఎప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో మేము విడిపోయినప్పుడు ప్రభాస్ మరి పుట్టాడో లేదో తెలియదు ఆ తర్వాత సూర్యనారాయణ గారు మళ్ళీ మధ్యలో నాకు తర్వాత నేను స్పీడ్కి దూరం అయిపోయి చాలా కాలం నేను మా ఊళ్ళో ఉండిపోయాను నా రీఎంట్రీ 92లో అయింది 92లో రీఎంట్రీ పెళ్లి వాళ్ళతో స్టార్ట్ అయింది ఓకే నా గ్యాప్ చాలా వచ్చింది ఆ గ్యాప్లో ఈ ప్రభాస్ పిల్లవాడు పెరిగాడు పది 20 అయ్యాప్ నేను లేను ఇంకా అక్కడ కృష్ణరాజు గారికి అంటే ఆయన ఖాళీ టైంలో ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగ్లో గ్యాప్ వచ్చింది కదండి గ్యాప్ మేము ఆ గ్యాప్ జీవితానికి గ్యాప్ వచ్చినప్పుడు కేవలం ఇంట్లో కూర్చోలేడు కదా ఎవరైనా కూర్చో బయటకు రావటం నేను ఆయన వెళ్ళి సినిమాలకు వెళ్ళటం ఎప్పుడు అందరి ఓట్లు ఫోన్ చేయటం డీలర్స్కి వెళ్ళి టీ తాగటం సొంత బండి కానీ ఉండేది అప్పుడు బండి టూ వీలర్స్ ఎవరికి ఉండదు అక్కడ వస్తే కారు లేకపోతే ఆటోనే అంతే ఆటో ట్యాక్సీలే అప్పుడు కారు లేదైతే ఆయనకి అప్పటికి చిరకాల టైంలో కారు మద్రాసులో ఉండేట్టు చూడలేదు మీరు సినిమాకి వెళ్ళేవాడు కదా ఎట్లా వెళ్ళేవాడు మరి మేము రాజకుమార్ దగ్గర మాకు డిస్టెన్స్ మేము రాజకుమార్కే వెళ్ళాం ఎక్కువ ఓకే అన్నట్లు పోయి చేయడం రాజకుమార్కి ఎక్కడం సినిమాకి ఆటలు వెళ్ళిపోవడం ఇది లేచి పక్కనే అంత వాకపోలే ఎక్కడ